సో అప్పటి సూపర్ స్టార్స్, గ్రేట్ యాక్టర్స్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ నలుగురితో మీరు సినిమాలు చేశారు. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో అయితే మీకు అద్భుతమైన అనుబంధం ఉంది. మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారని, సోదరులాగే ఉంటారంట. రామకృష్ణ బాలకృష్ణ అంటుంటాడు ఆయన. అండ్ మీ కాంబినేషన్ వచ్చిన సినిమాలు కూడా అన్నీ మాతో స్టార్ట్ అవుతాయి. మంగమ్మ గారు, మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య కదండి, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, యా. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సెంటిమెంటల్ ఫిల్మ్స్. అయితే ఒక సినిమాలోనో ఎందులోనో మీరు బాలకృష్ణ గారిని రాముడు, కృష్ణుడు ఇద్దరులాగా మంగమ్మ గారు చూపించాలనుకున్నారండి. మంగమ్మ గారి మనవడు ఫస్ట్ పిక్చర్లో, మంగమ్మ గారి మనవడులో పాట ఉంటుంది. పాటలో రాముడు వేణివని, సుహాసిని, కృష్ణుడు వేణివని ఒక లైన్ ఉంటే నారాయణ రెడ్డి గారు బాగా రాసేది. దాన్ని రాస్తే నేను గోపాలరెడ్డి గారికి చెప్పాను, ఏమండి ఇందులో అప్పుడు అన్న ఐడియా ఏంటంటే రామారావు క్లిప్పింగ్ చేద్దామని. ఎందుకంటే రామారావుని ఒక ఆయనే మిస్ అయ్యా సినిమాల్లో, ఆయన సినిమా చేయలేదు, అందుకని క్లిప్పింగ్ చేద్దాం అలాగా నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నా. తర్వాత ఎందుకో నాకు అనిపించింది రామారావు చేస్తే క్లిప్పింగ్ పెద్ద జనం రియాక్ట్ అవ్వరు, అన్ని సినిమాల్లో రామారావు చూస్తున్నారు కదా, పాలయ్యతో ఎందుకు వేయించకూడదు అనిపించింది. అనిపించి గోపాలరెడ్డి గారికి చెప్పాను, ఏమండి బాలయ్య చేత ఏందామా గెటప్పులు అంటే, బాగుంటుందా బాగా చే ఉంటుందా అంటే బాగుంటుంది, ఎందుకంటే రామారావు గారికి వారసుడు బాలయ్య కదా, బాగుంటుందండి అన్న. అది చేద్దాం, బాగానే ఉంటుంది బాలయ్యకి చెప్పాం, అలాగే చేస్తాను, బాగానే ఉంటుంది చేస్తాను, నేను చేస్తాను అన్నారు. అన్న తర్వాత మళ్ళీ రేపు మేకప్, ఆ నైటు రామారావు గురు గోపాలరెడ్డి గారిని ఎవరో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు, బాలయ్యతో ఫస్ట్ టైం వేస్తే గొడవ అయిపోద్ది నీ సినిమాలో, ఈ సినిమాలో వచ్చే క్లిప్పింగ్స్ కదా అవి, అవి వేసేయచ్చు కదా రామారావు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయనకి కొంచెం టెన్షన్ వచ్చింది. వచ్చి ఈవినింగ్ ఈ టైంకి, రామకృష్ణ బాలయ్యతో వేస్తే కష్టమేమో, ఫస్ట్ అనుకున్నట్టు రామారావు క్లిప్పింగ్లే వేద్దాం మనం, మాట విను రామకృష్ణ అందరూ చెప్తున్నారు ఇలాగా అన్నారు. అవునా అని ప్రొడ్యూసర్ని కాదనాలంటే నాకు టెన్షన్ వచ్చింది. ఇందులో బాలయ్య వచ్చాడు, వచ్చి చొక్కా తీసి ఇవ్వండి ఇప్పుడే వెళ్ళి వచ్చాం బ్యూటీ పార్లర్కి, మొత్తం హెయిర్ అంతా తీసేశాను. ఫాదర్ కూడా అలా తీసేస్తారు హెయిర్ అంతా కూడా, ఒక్క హెయిర్ కూడా ఉండకూడదు మనకి. రేపు పొద్దున్న రెడీ, నేను 4:45 ముహూర్తం పెట్టాను మేకప్ అది ఇది అని చెప్పాడు. అప్పుడు గోపాలరెడ్డి గారు చెప్పి ఇప్పుడు చెప్తే కొమ్ములిపోదండి, రెడీ అయిపోయి వచ్చాడు. దేవుడు బాగా వేద్దాం మేము అంటే అవునవునవును పాపం బాలయ్య అలా వచ్చాడే అని అందరూ టెన్షన్ పడి పొద్దున్నే 4:45 మేకప్ రూమ్ అక్కడ మద్రాసులో. ఇంతలో ఒక ఆయన పెట్టెట్టుకొని టింగ్ 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 మీద వస్తున్నాడు ఆయన. ఆయన ఎవరో పాత్ర మాకు తెలియదు. బాలయ్య చూసి రండి పీతాంబరం గారు నమస్తే అని, ఏంటి వచ్చారు మీరు అన్నారు. పీతాంబరం గారు అంటే డైరెక్టర్ గారు ఫాదరు ఆయన, రామారావు పర్సనల్ మేకప్ అని ఆయన, ఆయన కృష్ణుడి గెటప్పులు అన్నిటిగా ఆయనే వేస్తాడు. రండి ఏంటి ఇలా వచ్చారు ఏంటి అంటే, రాత్రి నాన్న ఫోన్ చేశారు, పొద్దున్న నీవు ఏదో కృష్ణుడు గెటప్ రాముడు గెటప్ వేస్తామంటు కదా మేకప్ చేయమని పిలిచారు నన్ను. పెద్ద ఆయన తెలిసిపోయి అంత ప్రిపేర్ చేశాడు ఆయన, మేకప్ మ్యాన్ పిలిచాడు ఆయన, పొద్దున్న వచ్చాడు ఆయన. అమ్మ అవునా అంటే కూర్చున్నాడు ఆయన అని సరిదేడు బాలయ్య. అమ్మో నాన్నగారికి మేకప్ వేసాం మేము ఎలా ఉంటాము, ఈయన చూస్తే టెన్షన్ వచ్చింది బాలయ్యకి. పర్లేదు బాలయ్య నీకు బాగుంటుంది కదా అంటే, ఇంతలోగా ఒక చిన్న డోర్కి ఈవెన్ సౌండ్, ఎన్టీ రామారావు కాషాయ బట్టలతోటి వచ్చి కూర్చుని, కూర్చో గాడిదా ఏమది దేవుడు దండం పెట్టుకో అని మేకప్ దగ్గర కూర్చొని పీతాంబరం గారితో కూర్చొని ఆయనే మేకప్ వేసుకొని బ్లూ ఇలా ఉండాలి, ఇంకా బ్లూ ఉంటే కొంచెం బ్లూ ఉండాలి, కొంచెం రెడ్ అయ్యండి అని అలాగ ఆయన కలిపి, రా బాలయ్య మా రెస్పాన్సిబిలిటీ అప్ చెప్తున్నాం మీకు గుర్తుపెట్టుకో అని ఆయనే బొట్టు పెట్టి దగ్గరుండి మేకప్ వేయించాడు. అది ఫస్ట్ టైం అండి ఆయన రాముడిగా కృష్ణుడిగా కనిపి, ఫస్ట్ టైం కదా. ఓకే ఫస్ట్ టైం నాకు జీవితంలో మిగిలిపోయిన థ్రిల్ అది. అప్పుడు బిఎస్ సుబ్బారావు రామారావుని ఎండూ చేశాడు, థ్రిల్ ఫీల్ తప్ప ఆయన ఎండూ చేసిన ఆయన వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు ఇలా అయిపోయాడు అని ఫీల్ అయ్యండి. ఇది చూస్తే నాకు ఆనందం వచ్చింది, అబ్బా బాలయ్య కూడా అంత క్రేట్ వచ్చింది అని. అలా రామారావు ఉండి రెండు గెటప్పులు వేయించి బొట్లు పెట్టాడు ఆయన.
బొట్లు పెట్టి బ్లెస్ చేశాడు, మీ కాళ్ళకి దండం పెట్టాం. నిజంగా జీవితంలో ఒక గ్రేట్ సిచ్యుయేషన్ అది, నాకు ఇప్పటికీ గుర్తుంటుంది అది. అలాగే బాలయ్య చేసాడు, నిజంగానే బాలయ్యకి అంత పేరు వచ్చింది అందులో కూడా. అయితే బాలకృష్ణ గారికి మీకు చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయని విన్నా, భక్తి, దైవ భక్తి, కొన్ని కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్స్, సూపర్స్టిషన్స్. రామారావుకి ఉందండి, రామారావు కూడా చాలా సెంటిమెంట్గా ఉంటారు ఆయన. మీరిద్దరు ఏమన్నా అనుకుని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, అంటే ఎస్పెషల్లీ కలిసి సినిమాలు చేశారు కాబట్టి ఫలానా రోజే మనం చేద్దాం, ఫలానా టైంకి చేద్దాం. అస్సలు ఉండవండి, అలా ఉండవా? అలా ఉండవు. మనం చేసే టైంకి బాలే ఇప్పుడు పెడదామండి అంటే ఓకే అప్పుడు చేద్దాం అంతే అనుకోవడమే కానీ ఇది అనుకొని చేయడం మాత్రం ఉండదు. ఓకే, ఎందుకంటే షూటింగ్ అనేది చాలామంది కాంబినేషన్ కదా, అందుకని అట్లాంటిది ఉండదు మనకి. ఇంకోటి అండి, ఈ నమ్మకాలకి వీటికి మన ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు దాని మీద గ్రిప్ కూడా మనకు ఉండాలి. ఓకే, రామారావు నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకం ఉండకూడదు. గ్రిప్ ఉండాలి. రామారావు గారు ఎప్పుడు కూడా ఆయనతో అసిస్టెంట్గా పనిచేశాను నేను, ఇది గురుగారిది మనుషులంతా ఒకటి సినిమా అంతా కూడా 2 ఇయర్స్ ఆయనతోటి. ఆయన పక్కనే ఒక పెద్ద గిన్నె పెడతారన్నమాట. తిరుపతి నుంచి అప్పుడు ఇంత లడ్డు వచ్చేదండి. తిరుపతి నుంచి ఎవరు వచ్చినా సరే లడ్డూలు అందరూ వేస్తారు, వేస్తారు తింటూ షూటింగ్ జరుగుతుంది మనకి. ఇందులో పూజారులు కూడా వస్తుంటారు పెద్ద ఆయన దగ్గరికి. ఏమండి ఏంటి ఎలా ఉన్నాయి, కుజుడు ఇవ్వాలా, రెండింట్లో ఉన్నాడు, మూడింట్లో ఉన్నాడు, ఉన్నామండి. వారికేమి, వారికి రెండు టిఫిన్ పెడితే వారు అలాగే ఉంటారు, అల్లి వాళ్ళు వచ్చిన జోక్ చేసుకుంటూ అలాగే అంటే. ఒకసారి పూజారి గారు వచ్చారు మన్నాడు కొత్త పిక్చర్ ఓపెనింగ్, ఏంటి రామారావు గారు రేపు పెట్టారంటే ఏంటి ఓపెనింగ్ మీరు అంటే, అవునండి రేపు పెద్ద కంపెనీ అది, మంచి రెమ్యునరేషను, మంచి సినిమా, వెరీ గుడ్ అన్నారు. మరి రేపు శని లేడు, కుజుడు మూడింటున్నాడే అన్నాడు. అవునా, నిజమా? అవునండి. రేపు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అయ్యో అదా, మేమే కుజుడు, మేమే శని, ఉన్నాం కదా మేము, చాలు రైట్ చాలు రైట్, రేపు సినిమా ఆగిపోతే గొడవ అయిపోద్ది కానీ అంటే అలాగా దాని మీద ఉండేది గ్రిప్ ఉండేది ఆయన. బాలయ్య కూడా గ్రిప్ కూడా ఉందండి. బాలయ్య కూడా ఏది చెప్పినా ఏం చేసినా షూటింగు టైము అది మిస్ అవ్వకుండా మాత్రం చేస్తాడు, కానీ మూఢంగా మాత్రం ఉండదు. అది పర్సనల్, ఏదైనా అనుకోవడం మాత్రం మనకు సంబంధించింది ఉంటే మనది కాదు, బట్ సినిమా వరకు మాత్రం అన్నీ ఆలోచిస్తాడు బాలయ్య. బాలయ్య ఆలోచించడం అంతా చాలా టెన్షన్, రామారావు కంటే ఎక్కువ కాన్షియస్గా ఆలోచిస్తాడు. భానుమతి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రామారావు చెప్పేవారు, వారు మాకు ఛాన్స్ ఇచ్చిన ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి వారిని అని. బాలయ్య వెళ్ళేవాడు, నమస్కారం మేడం, నాన్నగారు చెప్పారు మిమ్మల్ని గౌరవంగా చూసుకోండి, మీ నాన్న గొప్పవాడయ్యా కానీ నువ్వు పాటిస్తున్నావు చూడు ఇంకా గొప్పవాడు నువ్వు అని బ్లెస్ చేసేది ఆవిడ. అందుకని బాలయ్య అనేవాడు చాలా స్నేహితుడండి ఆయన. అంటే మా సినిమాలు చేసేటప్పుడు ఆయన సీఎం కదా రామారావు, ఎప్పుడు ఫ్రెండ్స్తో సదాగానే ఉంటుండేవాడు ఆయన. ఏమయ్యా బాబు నువ్వు సీఎం గారు అబ్బాయివి, నిన్నెవరైనా కిడ్నాప్ అయ్యి చేస్తే గొడవ అయిపోద్దయ్యా, నువ్వు అలా వెళ్ళిపోకండి, మాకేమండి మేము వెళ్తామండి, అలా మేము భేషాలకు పోం ఎప్పుడు కూడా, మేము ఆర్టిస్ట్ అంతే, అలాగే ఉండేవాడు బాలయ్య. మంచి టీం వర్క్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. సార్, బాలకృష్ణ గారితో మీరు ఒక సినిమా తీసి మధ్యలో అది ఆగిపోయిందంట? అది అవునండి, ఆగింది ఒక సినిమా. అయిపోయింది సినిమా అంతా కూడా. ఇలాగా గోపాల్ రెడ్డి గారికి హెల్త్ బాగాలేదు, దానివల్ల సినిమా సెట్ కూడా వేసేసాం, అంత అయిపోయేది. అన్ఫార్చునేట్గా ఆయన హెల్త్ బాగోపోవడం, వాళ్ళ అబ్బాయి హెల్త్ బాగోపోవడం, దీంతో ఆ సినిమా ఆగిందండి. బట్ గ్రేట్ పిక్చర్ అది. బట్ అంటే దాని అది ఇంకా ఆగిపోయినట్టేనా సార్? అది ఏమన్నా మళ్ళీ దాన్ని, బాలయ్య మేము కలిసినప్పుడల్లా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారు, ఏమేం చేయాలని. బట్ అది ఫిల్మ్ మీద తీసిన సినిమా అంతా కూడా ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది, ఇప్పుడు అంతా కూడా గ్రేట్ సబ్జెక్ట్ అండి, అది చాలా గొప్ప సబ్జెక్ట్. సినిమా ఇండస్ట్రీలోనే ఒక మాన్యుమెంట్ కింద ఉండేది, అందరూ బాగా చేశారు ఆ సినిమాలో. ఇప్పటికీ అప్పుడప్పుడు దాన్ని అలా చూసుకుంటే ఎంత బాగా చేసామా అనిపిస్తుంది. ఇళయరాజా గారు మ్యూజిక్ ఫస్ట్ టైం నాకు ఆమెస్ట్, మంచి సినిమా అండి. ఫస్ట్ టైం అండి ఇళయరాజా గారు, నేను ఫస్ట్ టైం కానీ బాగా బాగా చేసాం. ఇలా ఇంకేమన్నా సినిమాలు అట్లా మధ్యలో ఆగిపోయినా ఉన్నాయండి? నాకు అలా ఇప్పుడు దాకా లేదు, ఒక్కటే ఇది ఒక్కటే. అది ఆగిపోవడం, ఎన్నిసార్లు ద్రవ్యం చేసాము ఆ సినిమాని, ఇంత గొప్పగా తీసామంటే సినిమా మీరు చూస్తే. ఈ సినిమాలోనండి భానుమతి గారు ఉన్నది? భానుమతి గారు ఇందులో, భానుమతి గారు ముందు ఉండేది, ఫస్ట్ భానుమతి గారు, తర్వాత ఆవిడకి హెల్త్ బాగోక చేయకపోతే కేఆర్ విజయ్ గారు చేశారు ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా. అందుకని చాలా మంచి సినిమా అండి. అక్కడ 1 మంత్ షూటింగ్ చేసాం, అక్కడ 1 మంత్ పెద్ద సెట్ వేసామండి, అది అందరూ బాగా పనిచేసాం. అది ఎందుకు ఆగిందనే దానికి ఇప్పుడు అర్థమే లేదండి.
ఇప్పుడు మలేషియాలో ఫ్లైట్ పడిపోయింది కదండి, ఇప్పుడు దాకా దొరకలేదు. కానీ ఎందుకు పడిపోయింది ఏంటంది ఎవరికీ తెలియదు. అలాగ ఆ సినిమా గోపాలరెడ్డి గారు గ్రేట్ ప్రొడ్యూసర్, బాలకృష్ణ రెస్పాన్సిబుల్ హీరో, అందరూ దాన్ని బాగా చేయాలని ఉన్నవాడు, అందరూ ఆర్టిస్టులు, డైరెక్టర్ అందరూ కూడా, ప్రొడ్యూసర్ కొడుకులు అందరూ కూడా దాని మీద పెట్టుకున్నారు. ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు దాకా తెలియదండి. అలాగ గబుక్కుని ఆగిపోయిందండి ఆ సినిమా కూడా.